శివం యాదవ్, శ్రీ గురుభ్యో నమః. వృశ్చిక రాశి వారికి ఏప్రిల్ 1వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు ఏ విధంగా ఉన్న విషయాన్ని విశేషంగా తెలుసుకోవడం మనం ప్రయత్నించేద్దాం. వృశ్చిక రాశిలో కేతు యొక్క ప్రభావము, తృతీయ స్థానంలో గురు శని యొక్క ప్రభావము, అదేవిధంగా పంచమ స్థానంలో శుక్రుడు రవి బుధుడు యొక్క ప్రభావము, ఇంకా సప్తమంలో కుజరాహుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. అంటే ఇక్కడ వృశ్చిక రాశి వారు చూసుకుంటే ది మోర్ డైనమిక్ మోర్ సక్సెస్ అని చెప్తాం అన్నమాట. అంటే మూడింట్లో ఉన్న గురు శని యొక్క ప్రభావం వలన అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్తుంది. అలాగే పంచమలో ఉన్న శుక్రుడు, అదేవిధంగా రవి బుధుడు కూడా అక్కడ ఉన్నారు కాబట్టి పంచమ స్థానం కొంచెం బలవంగా ఉంది కాబట్టి పిల్లల విషయంలో ఏదైనా చేయాలని ప్రయత్నం చేయగలిగితే డెఫినెట్గా అందులో కొంత సక్సెస్ఫుల్ కనబడే అవకాశం కనబడుతుంది. సప్తములో మనకి ఏంటంటే రాహువు ప్లస్ కుజుడు రెండు గ్రహాలు కూర్చున్నాయి. సప్తములో కుజుడు ఉండడం వలన భార్యాభర్తల మధ్య కొంత అన్యూన్యతలో విభేదాలు వచ్చే అవకాశం బాగా కనబడుతున్నాయి. కానీ రాహువు కూడా అక్కడ ఉన్నాడు కాబట్టి దాన్ని కొంచెం పెద్దది చేసే అవకాశం ఉంటుంది కాబట్టి ఏదైనా కుజుడు అక్కడ ఉండేది స్వల్పమైన కాలమే కాబట్టి భయపడవలసిన అవసరం అంతా లేదు. తర్వాత ఇక్కడ చెప్పుకోదగ విషయం ఏంటంటే ఈ లగ్నంలో ఉన్న కేతు మళ్ళీ ఇక్కడ ఏంటంటే గణపతి ఆరాధన అని చెప్తాం కానీ గురుమంత్ర సాధన కానీ చేసుకోగలిగితే కొంతవరకు సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్ వ్యాపారం చేసే వాళ్ళందరికీ కూడా చక్కటి లాభదాయకంగా కనబడుతుంది. ఏదైనా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కానీ చేసుకోగలిగితే అందులో కూడా ఒక సక్సెస్ అనేది కనబడే అవకాశం ఉంటుంది. భూమి మీద ఇన్వెస్ట్మెంట్ ఎంత చేయగలిగితే అంత లాభదాయకంగా ఉండే అవకాశం బాగా వృషిక రాశి వారికి కనిపిస్తుంది. అలాగే వాళ్ళకి పంచమంలోనే ఏదైతే శుక్రుడు రవి బుధుడు కనిపిస్తున్నారు అంటే కాబట్టి పిల్లల పేర్ల మీద ఏదైనా వ్యాపారం నడుపుతున్నారు అంటే ఆ వ్యాపారంగా మన ఆరంభించాలనుకుంటే అది ఇది సరైన సమయంగా చెప్పడానికి అవకాశం ఉంది. డెఫినెట్గా వాళ్ళకి ఆ వ్యాపారంలో ఉన్నత శిఖరాలు చేరే అవకాశం ఉంటుంది కాబట్టి చాలామంది వ్యాపారం ఆ పిల్లల మీద పేరు మీద పెడతామండి అంటుంటారు. అలాగా చేసే ప్రయత్నాల్లో కొంచెం ముందు అడుగు వేయగలిగితే చాలా బాగుంటుంది చెప్పగలుగుతాం. అలాగే మనకి స్టీల్, సిమెంట్, ఐరన్ అనే వ్యాపారం కాకుండా రైతాంగానికి అంటే అదేవిధంగా మనకు వ్యవసాయ రంగంలో ఉండే అన్ని రకాల పంటలకి కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. లఘు పరిశ్రమలు నడిపే వాళ్ళకి కూడా సత్ఫలితాలు 15 రోజులు బాగా కనిపిస్తుంది. ఒక ఎదుగుదలలో ఒక మార్పు కనబడుతుంది. ఆర్థికంగా కొంత బలం కూడా పెరిగే అవకాశం బాగా కనిపిస్తుంది. ధైర్యం చేసి కొంచెం ముందు అడుగు వేస్తూ రకరకాలైన వ్యాపారాల్లో కానీ అదే రకంగా ఫిల్మ్ ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ తర్వాత ఫుడ్ ఇండస్ట్రీలో వాళ్ళకి కానీ అందరికీ కూడా అన్ని రంగాల వాళ్ళకి కూడా ఇక 5 నుండి 10% లాభదాయకంగా ఉండే సమయం ఇదని చెప్పడానికి అవకాశం ఉంది. ఏ మాత్రం భయపడక్కర్లేదు. అయితే కేతు కధిష్టానంది గణపతి కాబట్టి గణపతి మంత్రాన్ని అలాగే గురు మంత్రాన్ని ఇక్కడ మేధా దక్షిణామూర్తి మంత్రాన్ని ఈ రెండు సాధన చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే మాత్రం అన్ని రంగాల వారికి కూడా సత్ఫలితాలు వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతామండి. శుభం వ్యాధు. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మ శ్రీమంత సూర్యనారాయణ శర్మ, శ్రీనిలయం, 1st ఫ్లోర్, 101 సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ, ఖాజాగూడ, హైదరాబాద్, 5 లాక్స్ 8. సంప్రదించవలసిన ఫోన్ నంబర్స్ 888-555-9147, 888-555-9148, 9849-6444.